హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీ జాబ్ మేకర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి పాలిటీ పైన ప్రీవియస్ పేపర్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ అయిన టాప్ థర్టీ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే సేమ్ యాజ్ టీస్ ఈ క్వశ్చన్సే రిపీట్ అవుతున్నాయని కాదు ఈ టాపిక్స్ పైన ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి క్వశ్చన్ని కూడా మిస్ కాకుండా చూడండి మీ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా మీకు మ్యాక్సిమమ్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వాణిలో సరైనవి గుర్తించండి ఆప్షన్ ఏ రాజ్యాంగంలోని ఫోర్ ఏ భాగంలో ప్రాథమిక విధులు పొందుపరచబడినవి ఆప్షన్ బి మొత్తం పదకొండు ప్రాథమిక విధులు కలవు ఆప్షన్ సి పూర్వపు సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుండి ప్రాథమిక విధులు గ్రహించబడినవి ఆప్షన్ డి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులు రాజ్యాంగంలో పొందుపరచబడినవి మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్లో చూసుకుంటే మనకి ప్రాథమిక విధులు రాజ్యాంగంలోని నాలుగు ఏ భాగంలో ఉన్నాయి ఇక చూసుకుంటే ప్రాథమిక విధులు పదకొండు ఉన్నాయి ఇక ఈ ప్రాథమిక విధులు అనేటివి సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుండి తీసుకోబడినవి అన్నమాట ఇంకా ప్రాథమిక విధులు నలభై నాలుగవ రాజ్యాంగం సవరణ నుండి కాదండి వచ్చినది ప్రాథమిక విధులు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచబడినవి మనకి ఆన్సర్ వచ్చి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఏ కమ బి మరియు సి సరైనవి ప్రాథమిక విధులకి షార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము మనకి రాజ్యాంగం పార్ట్ వన్లో యూనియన్ మరియు దాని భూభాగం ది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి ఉంది ఇవి వచ్చి ఆర్టికల్ ఒకటి నుండి నాలుగు వరకు ఉంటాయి అలాగే పార్ట్ టూలో పౌరసత్వం గురించి సిటిజన్షిప్ ఆర్టికల్ ఐదు నుండి పదకొండు వరకు ఉంటాయి ఇంకా పార్ట్ త్రీలో ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఇవి వచ్చి ఆర్టికల్ ట్వెల్వ్ నుండి థర్టీ ఫైవ్ వరకు ఉంటాయి ఇంకా నెక్స్ట్ రాజ్యాంగంలో పార్ట్ ఫోర్లో ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ ఇవి ఆర్టికల్ థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ వరకు ఉంటాయి ఇంకా పార్ట్ ఫోర్ ఏలో అయితే ప్రాథమిక విధులు ఉన్నాయన్నమాట ఫండమెంటల్ డ్యూటీస్ దీని గురించి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ వివరిస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా యూనియన్ మరియు దాని భూభాగం ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉంటుంది పౌరసత్వం గురించి ఏ ఆర్టికల్లు పొందుపర్చింటారు ఇలా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇకపోతే పంతొమ్మిది వందల ఆరు భారత రాజ్యాంగ నలభై రెండవ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి అనమాట అధికార ఫిఫ్టీ వన్ ఏ ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు వ్యక్తిగత పరిసరాల పట్ల సమాజం పట్ల దేశం పట్ల తమ విద్యుత్ ధర్మాన్ని తెలియజేస్తాయి రెండు వేల రెండు భారత రాజ్యాంగ ఎనభై ఆరవ సవరణ ప్రకారం పదకొండవ విధి కూడా ఇవ్వబడింది మనకి పదకొండవ విధి ఏమంటే తండ్రి గాని సంరక్షకుడు గాని తమ బిడ్డలకు ఆరు నుంచి పద్నాలుగు వయస్సు వరకు విద్యా బోధన చేపట్టాలి అని బోధిస్తుంది అనమాట మనకి ఈ పదకొండవ విధి రెండు వేల రెండు ఎనభై ఆరవ సవరణ ద్వారా ఇచ్చారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ ఇకపోతే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒక రాష్ట్ర విధాన పరిషత్ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంతకు మించకూడదు ఆన్సర్ ఆప్షన్ త్రీ రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో ఒకటి బై మూడవ వంతు ఇప్పుడు ఈ విధాన పరిషత్ గురించి షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అసెంబ్లీ కౌన్సిల్ అసెంబ్లీ అంటే శాసనసభ ఈ శాసనసభను విధాన సభ అంటారు అలాగే దిగువ సభ అని కూడా అంటారు మనకి శాసనసభలో ప్రజలు ఎన్నుకున్న వారు సభ్యులుగా ఉంటారు ఇక కౌన్సిల్ ఈ కౌన్సిల్ అంటే శాసన మండలి దీన్ని విధాన పరిషత్ అని అంటారు అలాగే ఎగువ సభ అని కూడా అంటారు మండలిలో సభ్యుల సంఖ్య శాసనసభ సభ్యులలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఉండకూడదు అంటే కనీసం నలభై మంది సభ్యులు ఉండాలి ఇకపోతే రాష్ట్ర ఎగువ సభ ఏర్పాటు ఈ విధాన పరిషత్ ఏర్పాటు గురించి చూద్దాము మన రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేశారు అంటే ఇది ఖచ్చితంగా కంపల్సరీగా ఉంటుంది కానీ రాష్ట్ర స్థాయిలలో ద్విసభ విధానాన్ని ఐచ్ఛిక అంశంగా నిర్ణయించారనమాట అంటే అది మన ఇష్టం అనమాట ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానుసారం అది ఉండొచ్చు లేకున్నా వాళ్ళు తీసేయచ్చు మనకి దేశంలో తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో ద్విసభ పద్ధతిని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రవేశపెట్టారు గుర్తు పెట్టుకోండి ఇంపార్టెంట్ విధాన పరిషత్ ఏర్పాటు రద్దు ప్రక్రియ గురించి ప్రకరణ నూట అరవై తొమ్మిది ఒకటి తెలుపుతుందనమాట అలాగే దీని ప్రకారం రాష్ట్ర దిగువ సభ రెండు బై మూడవ వంతు మెజారిటీతో ఒక ప్రత్యేక తీర్మానం చేయాలి ఆ తీర్మానాన్ని పార్లమెంటు ధృవీకరిస్తే రాష్ట్రపతి ఎగువ సభను ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు మనకి అసెంబ్లీలో రెండు బై మూడవ వంతు సభ్యులు కౌన్సిల్ వద్దు అంటే దాన్ని రద్దు చేసేస్తారు ఈ ఎగువ సభ నిర్మాణం గురించి తెలుసుకుందాం మనకి ప్రకరణ నూట డెబ్బై ఒకటిలో రాష్ట్ర విధాన పరిషత్ నిర్మాణం గురించి పేర్కొన్నారు ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్స్ అన్ని వీటిపైన చాలా సార్లే క్వశ్చన్స్ అడిగారు ప్రకరణ నూట డెబ్బై ఒకటి మూడు ఏ ప్రకారం ఒకటి బై మూడవ వంతు సభ్యులను స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు అంటే మనకి ఈ ఎగువ సభలోని మెంబర్స్ ని ఎవరెవరు ఎన్నుకుంటారు అంటే ఈ ఒకటి బై మూడవ వంతు స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు అనమాట ప్రకరణ నూట డెబ్బై ఒకటి బి ప్రకారం ఒకటి బై పన్నెండవ వంతు సభ్యులను పట్టభద్రులు ఎన్నుకుంటారు పట్టభద్రులు అంటే డిగ్రీ హోల్డర్స్ అనమాట ఈ డిగ్రీ హోల్డర్స్ ఒకటి బై పన్నెండవ పన్నెండవ వంతు సభ్యులను ఎన్నుకుంటారు ప్రకరణ నూట డెబ్బై ఒకటి మూడు సి ప్రకారం ఒకటి బై పన్నెండవ వంతు సభ్యులు ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత ఎన్నుకోబడతారు అంటే మనకి ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత ఒకటి బై పన్నెండవ మంది ఎన్నుకోబడతారు ఇక నెక్స్ట్ ప్రకరణ నూట డెబ్బై ఒకటి మూడు డి ప్రకారం మొత్తం సభ్యులలో ఒకటి బై మూడవ వంతు సభ్యులను ఆ రాష్ట్ర విధాన సభ సభ్యులు ఎన్నుకుంటారు అనమాట అంటే మనకి అసెంబ్లీలోని మెంబర్స్ ఒకటి బై మూడు వంతు ఎన్నుకుంటారు నెక్స్ట్ ప్రకరణ నూట డెబ్బై మూడు ఈ అలాగే నూట డెబ్బై ఒకటి ఐదు ప్రకారం మిగతా ఒకటి బై ఆరు వంతు సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు వీరు కళలు సాహిత్యం సంఘసేవ సహకార శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిష్ణాతులై ఉండాలి ఈ ఆర్టికల్స్ అన్నిటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వీటిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది ఓకే నెక్స్ట్ ఈ విధాన పరిషత్ లో సభ్యుడిగా ఎన్నుకోవడానికి ఉండవలసిన కనీస వయస్సు ముప్పై సంవత్సరం ఇది శాశ్వత సభ కాదు అంటే మనకి ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడింట ఒక వంద సభ్యులు పదవీ విరమణ చేస్తూ ఉంటారు అలాగే ఆ ఆ పదవీ విరమణ చేస్తున్న వారిని మళ్ళీ ఎన్నుకుంటూ ఉంటారు కాబట్టి ఇది ఎప్పుడు ఒక్కసారిగా ఆగిపోయే సభ కాదు ఇందులో నిరంతరం సభ్యులు ఖచ్చితంగా ఉంటారు సభ్యుల కాల పరిమితి ఆరు సంవత్సరాలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి తనకు ఎన్ని ఓట్లు రాకపోతే ధరావత్తు కోల్పోతాడు తర్వాత్ అంటే మనకి డిపాజిట్ అనమాట మనకి ఎన్ని ఓట్లు రాకపోతే డిపాజిట్ కోల్పోతాడంటే మొత్తం పోలైన చెల్లిన ఓట్లలో ఒకటి బై ఆరవ వంతు రాకపోతే డిపాజిట్ కోల్పోతాడు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు కొంత డబ్బు డిపాజిట్ చేయాలన్నమాట అది ఎంత అంటే లోక్సభకి పోటీ చేసే అభ్యర్థులైతే ఇరవై ఐదు వేలు రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు అయితే పదివేలు డిపాజిట్ చేయాలి షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు అయితే ఈ మొత్తం వరుసగా పన్నెండు వేల ఐదు వందలు మరియు ఐదు వేలు ఉంటుంది ఒకవేళ అభ్యర్థి తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో ఒకటి బై ఆరవ వంతు ఓట్లు పొందలేకపోతే ఆ అభ్యర్థి జమ చేసిన మొత్తాన్ని భారత ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంటుంది మీరు ఎప్పుడైనా వింటూ ఉంటారనమాట అతని కనీసం డిపాజిట్ కూడా దొరకలేదు అని అంటే మనకి దానికి అర్థం ఇదే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అఖిల భారత సర్వీసులను ప్రస్తావించిన ప్రకరణ ఏది ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి మూడు వందల పన్నెండు మనకి రాజ్యాంగంలో మూడు వందల పన్నెండవ ప్రకారణ అఖిల భారత సర్వీసులను గురించి అనమాట పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్రం పొందడంతో స్థానంలో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఏఎస్ మరియు ఇండియన్ పోలీస్ ఐపీను ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపిఎస్ ద్వారా భర్తీ చేశారు మరియు భారత రాజ్యాంగం వీటిని అఖిల భారత సేవలుగా కూడా గుర్తించింది పంతొమ్మిది వందల అరవై మూడులో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ ని సృష్టించబడింది ఇది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఉనికిలోకి వచ్చింది భారత రాజ్యాంగమునకు ప్రధాన ఆధారము ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు లార్డ్ లిండిత్ గో నేతృత్వంలో ప్రకటించిన శ్వేతపత్రం ఆధారంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రవేశపెట్టారు ఇది అతి పెద్ద చట్టం దీంట్లో మూడు వందల ఇరవై యొక్క అధికరణలు పది షెడ్యూళ్ళు పద్నాలుగు భాగాలు ఉన్నాయి ఈ చట్టమే రాజ్యాంగానికి మూలాధారం అనమాట నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ భారత యూనియన్ లోకి మొదట అనుబంధ రాష్ట్రముగా చేర్చుకోబడిన రాష్ట్రము ఆన్సర్ సిక్కిం సిక్కిం మన దేశంలోకి అనుబంధ రాష్ట్రంగా చేర్చుకోబడింది మనకి ఆర్టికల్ రెండు ప్రకారం పార్లమెంటు చట్టం ప్రకారం కొత్త రాష్ట్రాలను యూనియన్ ఆఫ్ ఇండియాలో ప్రవేశపెట్టవచ్చు లేదా నిబంధనలు మరియు షరతులపై కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయగలదని ఆర్టికల్ టూ పేర్కొంటుంది సెవెంత్ క్వశ్చన్ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదని స్పష్టం చేస్తున్న రాజ్యాంగంలోని ప్రకరణ ఆన్సర్ ముప్పై ఏడవ ప్రకరణ మనకి ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనమాట మనకి ఆర్టికల్ థర్టీ సెవెన్ ఏం చెబుతుందంటే ఆదేశిక సూత్రాలు న్యాయబద్ధమైనవి కావు కానీ దేశ పాలనలో ఈ సూత్రాలు ప్రాథమికమైనవి మరియు చట్టాలను రూపొందించడంలో ఈ సూత్రాలను వర్తింపచేయడం రాష్ట్ర విధి ఇది మనకి ఆర్టికల్ థర్టీ సెవెన్ చెబుతుంది సో ఈ విధంగా మనకి ఆర్టికల్ థర్టీ సెవెన్ ప్రకారం ఆదేశిక సూత్రాలు అనేటివి న్యాయబద్ధమైనవి కావు అని క్లియర్గా అర్థమవుతుంది మనకి ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ ప్రవేశికలోని మనకి ఆదేశిక సూత్రాలంటే సింపుల్గా ఏందో ఇప్పుడు చెప్తా చూడండి రాజ్యాంగ ప్రవేశికలోని ప్రవేశిక అంటే ప్రిఎంబెల్ అనమాట ఈ ప్రియంబెల్ గురించి కూడా మనం తెలుసుకుందాము ఈ రాజ్యాంగ ప్రవేశికలోని ఆదర్శాలైన న్యాయం స్వేచ్ఛ సమానత్వం మొదలైన వాటిని సాధించడానికి ప్రజల సంక్షేమం కోసం మన రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన మార్గదర్శక సూత్రాలనే ఆదేశిక సూత్రాలు అంటారు ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో నాలుగవ భాగంలో ముప్పై ఆరు నుండి యాభై ఒకటి వరకు ఉన్న పదహారు నిబంధనల్లో వివరించారు ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఆర్థిక సూత్రాలు ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్నాయి అనే దాని గురించి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు శాసన నిర్మాణ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థలకు విధి నిర్వహణలో మార్గదర్శకాలుగా ఇవి ఉపయోగపడతాయి ఇవి సంక్షేమ రాజ్యస్థాపన ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం కోసం ఉద్దేశించినవే అయితే ప్రాథమిక విధులు లాగానే వీటికి న్యాయస్థానాల ద్వారా కాపాడుకునే అవకాశం లేదు ఇక్కడ ప్రాథమిక హక్కులు అని ఉంది హక్కులు కాదు విధులు ఓకే మనకి ప్రాథమిక హక్కులకి న్యాయస్థానాల ద్వారా కాపాడుకునే వీలైతే ఉంటుంది కానీ ప్రాథమిక విధులకి ఆదేశిక సూత్రాలకి న్యాయస్థానం ద్వారా కాపాడుకునే అవకాశం లేదనమాట ప్రభుత్వాలు తమకు అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని వీటిని అమలు చేస్తాయి ఆదేశిక సూత్రాల లక్షణాలేవో చూద్దాం సమసమాజ స్థాపనే ధ్యేయం వ్యక్తి ప్రగతి కంటే సామాజిక సంక్షేమం పెంపొందడమే వీటి లక్ష్యం అన్నమాట ఏడవ షెడ్యూల్లో ఉన్న ఏ జాబితాలో స్థానిక ప్రభుత్వాలు అన్న అంశం పొందపరచబడింది ఆన్సర్ రాష్ట్ర జాబితా అనమాట భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ యూనియన్ అండ్ స్టేట్స్ మధ్య అధికారాలు మరియు విధుల కేటాయింపును నిర్వహిస్తుంది అలాగే వాటి గురించి నిర్దేశిస్తుంది అనమాట ఇది మూడు జాబితాలు కలిగి ఉంటుంది అవి వచ్చి యూనియన్ జాబితాకు సంబంధించి రాష్ట్ర జాబితా ఏకకాలిక జాబితా నెక్స్ట్ భారత రాజ్యాంగ రూపకల్పన సమయంలో ఎనిమిది షెడ్యూల్ ఉండగా ప్రస్తుతం పన్నెండు షెడ్యూల్ ఉన్నాయన్నమాట పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిదవ షెడ్యూల్ని చేర్చగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో పదవ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చారు మనకి ఇంపార్టెంట్ అండి ఈ తొమ్మిదవ షెడ్యూల్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎప్పుడు చేర్చారనేది ఈ పదవ షెడ్యూల్ని ఏ రాజ్యాంగం ద్వారా ఎప్పుడు చేర్చారనేది అడుగుతూ ఉంటారు ఈ టాపిక్స్ని మర్చిపోకండి చాలా ఇంపార్టెంట్ అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణల ద్వారా పదకొండు పన్నెండవ షెడ్యూల్ అని చేర్చబడాయి మనకి ఈ షెడ్యూల్స్ చూసుకుంటే ఏ ఏ షెడ్యూల్లో ఏముంటుందో చూడండి ఖచ్చితంగా ఇవి కూడా ఇంపార్టెంటే ఏ షెడ్యూల్లో ఏముంటుందని కూడా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ ఒకటవ షెడ్యూల్లో భారత సమాఖ్యలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కూర్చుంటుంది రెండవ షెడ్యూల్లో జీతభత్యాలు మూడవ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాలు నాలుగవ షెడ్యూల్ రాజ్యసభలో రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల సీట్ల విభజన ఐదవ షెడ్యూల్ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన గుర్చి ఆరవ షెడ్యూల్ ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన ఏడవ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అదే ఇది అలాగే ఎనిమిదవ షెడ్యూల్ రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలు తొమ్మిదవ షెడ్యూల్ కోర్టుల పరిధిలోకి రాని కేంద్ర రాష్ట్రాలు జారీ చేసిన చట్టాలు పదవ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పదకొండవ షెడ్యూల్ గ్రామ పంచాయతీల అధికారాలు పన్నెండవ షెడ్యూల్ నగర పంచాయతీ మున్సిపాలిటీల అధికారాలు మనకి ఈ విధంగా పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట ఈ షెడ్యూల్స్ లోని అంశాలు ఇవన్నీ వీటన్నిటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒక రాష్ట్ర గవర్నర్ నియామకానికి సంబంధించి ఈ క్రింది సంప్రదాయాల్లో ఏది వాస్తవము ఆ వ్యక్తి రాష్ట్రానికి చెందినవాడు కాక బయట రాష్ట్రానికి చెందినవాడై ఉండాలి ఆ వ్యక్తి వయస్సు అరవై సంవత్సరాలకు మించి ఉండకూడదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నియమిస్తాడు ఆ వ్యక్తి న్యాయవాద సంబంధ వృత్తిలో ఉండాలి మనకి ఇందులో ఏది సరైనది అంటే ఆ వ్యక్తి న్యాయవాద సంబంధ వృత్తిలో ఉండాలి న్యాయవాద సంబంధి వృత్తిలోనే ఉండాలి అనే రూల్ లేదు ఇంకా నెక్స్ట్ ముఖ్యమంత్రి నియమించడు రాష్ట్రపతి నియమిస్తారు ఆ వ్యక్తి వయస్సు అరవై సంవత్సరాలకు మించి ఉండకూడదు అది కూడా రాంగే ఇంకా మనకి కరెక్ట్ వచ్చి ఆ వ్యక్తి ఆ రాష్ట్రానికి చెందినవాడు అయ్యిండకూడదు అలాగే బయట ప్రాంతానికి చెందినవాడై ఉండాలి మనకి గవర్నర్ గుర్తి చూసుకుంటే గవర్నర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారతిగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటారు రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకుడిగా వ్యవహరిస్తారు దేశ సార్వభౌమత్వం సమగ్రతలను కాపాడటం కోసం రాజ్యాంగ నిర్మాతలు గవర్నర్ పదవిని ఏర్పాటు చేశారు ఈ గవర్నర్ గురించి ప్రకరణలు నూట యాభై మూడు నుంచి నూట యాభై ఏడు వరకు తెలుపుతాయి గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో గవర్నర్ రాజ్యాంగాధినేత ప్రధాన కార్యనిర్వహణాధికారి ప్రథమ పౌరుడు నిబంధన నూట యాభై నాలుగు ప్రకారం రాష్ట్ర పరిపాలన గవర్నర్ పేరుతో జరుగుతుంది మనకి రాష్ట్ర పరిపాలన మొత్తం కూడా గవర్నర్ పేరుతో జరుగుతూ ఉంటుంది ఇంకా నిబంధన నూట అరవై మూడు ఒకటి ప్రకారం ముఖ్యమంత్రి నాయకత్వంలో ఏర్పాటైన మంత్రి మండలి ఆయనకు సహాయపడుతుంది ఇంకా గవర్నర్ నియామకం గురించి చూస్తే నిబంధన నూట యాభై మూడు ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏడో రాజ్యాంగ సవరణ ద్వారా ఒకే గవర్నర్ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా కొనసాగించవచ్చు నిబంధన నూట యాభై ఐదు ప్రకారం గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు ఇక గవర్నర్ నియామకానికి సంబంధించి చూస్తే ఏదో ఒక రంగంలో నిష్ణాతుడైన వ్యక్తిని గవర్నర్గా నియమించాలి సొంత రాష్ట్రానికి గవర్నర్గా నియమించకూడదు గవర్నర్ను నియమించే సమయంలో సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి అంతేగాని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయించరు అలాగే సొంత రాష్ట్రానికి చెందిన ఉండకూడదు ఇక గవర్నర్ అర్హతలు గుి చూసుకుంటే ప్రకరణ నూట యాభై ఏడు ప్రకారం అర్హతలు తెలియజేస్తాయి భారతీయ పౌరుడై ఉండాలి ముప్పై ఐదేళ్లు నిండి ఉండాలి లాభాదాయక పదవిలో ఉండకూడదు నేరారోపణ రుజువై ఉండకూడదు ప్రకరణ నూట యాభై ఎనిమిది ప్రకారం గవర్నర్గా నియమితుడయ్యే వ్యక్తి పార్లమెంట్ లేదా విధానసభలో సభ్యుడై ఉండకూడదు సభ్యుడై ఉంటే గవర్నర్గా నియమితులైన వెంటనే సభ్యత్వం కోల్పోతారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ భారత రాజ్యాంగాన్ని అనుసరించి క్రింది వాటిలో ప్రాథమిక విధి కానిది నేను అప్పుడే చెప్పాను కదండి ప్రాథమిక విధులు కూర్చి అడుగుతూ ఉంటారు సో దీనిలో మనకి ప్రాథమిక విధి కానిది ఏది అంటే ప్రభుత్వం విధించిన పన్నులను చెల్లించవలను ఇది ప్రాథమిక విధిలో లేదు మిగతావన్నీ ప్రాథమిక విధిలో ఉన్నాయి మనం ఇంతకుముందు పదకొండు ప్రాథమిక విధులు గురించి తెలుసుకున్నాము ఇప్పుడు అవి కాకుండా ఇంకొంచెం తెలుసుకుందాం ప్రాథమిక విధుల గురించి అత్యంత ముఖ్యమైన విధులైన సక్రమంగా పన్నులు చెల్లించడం కుటుంబ నియంత్రణ ఎన్నికల్లో ఓటు వేయడం ఇలాంటి వాటిని ప్రాథమిక విధుల్లో పొందుపరచలేదు ఇంకా మనకి ప్రాథమిక విధులకు కొన్ని లక్షణాలు ఉన్నాయి అవి ఏమంటే ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు ఇవి నేరుగా అమల్లోకి రావు ఇది కూడా అప్పుడే డిస్కస్ చేశాము వీటి అమలు వీటి అమలు కోసం పార్లమెంట్ ప్రత్యేక చట్టాలు చేయాలి ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి కొన్ని ప్రాథమిక విధులు నైతికపరమైన బాధ్యతలు మరికొన్ని పౌర బాధ్యతలు ఉంటాయన్నమాట కొన్ని ప్రాథమిక విధులను భారత సనాథ సంప్రదాయాలు మత విలువలు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మనం ఇప్పటివరకు పది క్వశ్చన్లు తెలుసుకున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో ఈ మిగిలిన ట్వంటీ క్వశ్చన్స్ కూడా తెలుసుకుందాము ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ టాపిక్స్ లో చాలా క్వశ్చన్స్ కవర్ అవుతాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్ ని కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఎక్కడైనా సరే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోస్ మీరు తప్పకుండా పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి Jahin. Yeah,